नमस्कार नैक्स्ट एवर सीएम बहुत जगन अच्छे बहुत जगन गारु लेबर की मंचद मैं नैक्स्ट टीडीपी जनसेन कल जगन गारु दिन कंपलसरी वस्तर मल्ल वस्तार जगन ग వస్తాడంటే ఆయన చేసే మంచి పనులు అమ్మఒడి కానీ అన్నీ కానీ మంచిగా ఉన్నాయి అందుకోసం అంటే ఈ పథక ఆ పథకాలు మంచి చేస్తున్నాయి అంటావు మరి పథకాలు ఇచ్చేస్తున్నారు జనాలు సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా దాని గురించి ఏమంటారు ఏం చేసినా సీఎం మాత్రం ఆయననే 24లో జగన్ సీఎం మాత్రం ఆయన అంటారా ఎన్ని సీట్లు రావచ్చు అంటారు చెప్తున్నాడు కదా 151 170 సీట్లు రావాలంటున్నాడు కదా వస్తాయి కంపల్సరీ 175 ఒకవేళ 2014లో జనసేన టీడీపీ పోటీ చేసినప్పుడు కలిసి పోటీ చేసినప్పుడు ఓడిపోయినారు కదా 2024 కూడా అదే జరిగిద్దని వాళ్ళు అంటున్నారు ఏమంటారు వాళ్ళు అంటారు అనేది ఒట్టి ఓర నమ్మకాలు అయ్యి వచ్చేది మాత్రం జగనే సీఎంగా మీ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న బాగానే చేస్తున్నారు వాలంటీర్లు అందరు బాగానే చేస్తున్నారు ఈ లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు కదా అది తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదంటారా అదంతా కొద్దిగా కామెడీగా ఉంటుంది కామెడీగా ఉంటుంది ఈసారి మంగళగిరిలో గెలుస్తారంటారా ఆయన కష్టమే వాళ్ళకి జగన్ అంత అదే స్టామినా అనేది లేదు గుండె ధైర్యం అనేది లేదు ముందు అది జగన్ కంపల్సరీ సీఎం అతనే మళ్ళీ వాళ్ళకి స్టామినా లేదు ముందు నిలకడ లేదు ఏదనుకు ఉంది ఏదైనా జైల్లో ఉన్నా కానీ అతనికున్న ఫాలోయింగ్ అంతే మీరైతే మళ్ళీ జగన్ గారు వస్తారంట జగనే కంపల్సరీ జగనే ఉన్న పథకాలన్నీ ఉపయోగపడే అంటారా ప్రతి ఒక్కటి ఉపయోగపడేది లేబర్కి కంపల్సరీ ఉపయోగపడేదండి ఇవేంటంటే వాళ్ళు ఏంటంటే కోపం మీద అంటుంటారు కానీ వచ్చేది మాత్రం జగనే మళ్ళీ జగనే వచ్చేది మద్య రేట్లు పెంచారు కల్తీ మద్యం అమ్ముతున్నారు అంటున్నారు కదా అవన్నీ ఇప్పుడు వాళ్ళు వచ్చినా పెరుగుతాయి వీళ్ళు వచ్చినా పెరుగుతుంది అది కాలం పెరిగెక్కుంది రోజులు పెరిగెక్కుంది 10 రూపాయికి 10 రూపాయి పెరిగితే తప్పితే ఏముండదు అక్కడ అది మళ్ళీ జగన్ గారు వస్తే మంచిది జగన్ గారు వస్తే మంచిది.